नमस्कार, जय हिंद, जय भारत। बीटीएस न्यूज तेलुगु की सुस्वागतम। By the people, for the people, of the people. Leader of masses. సంస్కృతికి నిలువెత్తు రూపం తలసారి శ్రీనివాస్ యాదవ్ హోల్సేల్ కూరగాయల వ్యాపారం నిర్వహించుకునే యాదవ సమాజానికి చెందిన అతి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన లలిత బాయ వెంకటేశం యాదవ్ 9 మంది సంతానంలో మూడో వాడిగా 1965 అక్టోబర్ 6న జన్మించారు మన తలసారి। విద్యాభ్యాసం మోండా మార్కెట్ లోని ఇస్లామియా హైస్కూల్లో ఇంటర్మీడియట్ టాగోస్ హోమ్ కాలేజీలో చదువుకుంటూనే మోండా మార్కెట్ హమాలి సంఘం అధ్యక్షుడిగా కోసం సేవ చేసి తన తండ్రి వెంకటేశం యాదవ్ గారిని చూస్తూ నాటి నుండి నాయకత్వ లక్షణాలను ఉడికి పుచ్చుకున్నారు। ఆనాటి కుటుంబ పరిస్థితులకు తోడుగా తండ్రితో వ్యాపార వ్యవహారాల్లో ఉంటూనే శ్రీనివాస్ యాదవ్ నాటి సమకాలీన రాజకీయాలను ఎప్పుడు అవగాహన చేసుకుంటూ స్థానిక రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేవారు। ప్రతిరోజు కూరగాయల ముకొని చిన్న చిన్న వ్యాపారులకు భారంగా ఉండే తైబజర్ పన్నును రద్దు చేయాలని నాటి ప్రభుత్వంపై పోరాడి ఎన్నో రోజులుగా సతమతమవుతున్న వర్తకుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు। ప్రజల గుండెల్లో నాయకుడిగా నిలిచాడు। ఆ తర్వాత మోండా మార్కెట్ హమాలి సంఘం అధ్యక్షుడిగా గెలిచాడు। ప్రభుత్వం నుండి ప్రత్యేక లైసెన్స్ ఇప్పించి మార్కెట్ హమాలీలకు ఒక భరోసా కల్పించాడు। ఎప్పుడూ సమాజ సేవలో నిమగ్నమై ఉండే తలసానిని రవీంద్ర భారతిలో 94 కిలోల పూలదండతో సన్మానించడం నగరమంతా సంచలనం। ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకొని మొండితత్వం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎదురేగి పోరాడే తెగువ, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా నిలదీసే తీరు, ఇవన్నీ ప్రజలకు చేరువ చేస్తే మధ్యతరగతి తండ్రిలో మాత్రం ఒకంత ఆలోచనలు రేకెత్తించాయి। ఈ వ్యవహార శైలిని నిత్యం న్యూస్ పేపర్లో రాజకీయాలను చూస్తున్న వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ దైవదూత ద్వారా వారిని ఎల్లప్పుడూ కాపాడి వారి మంచి ఆరోగ్యంలో వారి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా విద్యలో ఆరోగ్యంలో ప్రజల నిత్య అవసరాల్లో వారి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా మా కాన్స్టిట్యుయెన్సీ సంఘటనలను అభివృద్ధి చేయాలని వారి ద్వారా జ్ఞాన వెలుగు ప్రజల్లో ఆశ ప్రజల మనసు చేయమని వారి ఎప్పుడు గొప్ప నాయకులుగా ఆ దేశమని మా టీచర్లు చదువుతూ వారికి ఆరోగ్యం చేయమని మా ప్రభుత్వం చేస్తున్నాము। శ్రీరామపుత్ర పవిత్రాత్మ హిమాశీర్వదించి సదర్ కాశీ కాపాడుతుంది గాక।
ఫాదర్ తాతగారి ధన్యవాదాలు. అలాగే ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.